Welcome to Cooking Specials. ఈ రోజు మనం వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు 250 గ్రామ్ బాస్మతి రైస్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ అల్లం, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 1 కొత్తిమీర కట్ట, 1 చిన్న కప్పు పుదీనా. వీటిని మనం వీడియోలో చూస్తున్న విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే చిన్న కప్పు ఆలు, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, టమాటా. వీటన్నింటినీ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా, లవంగం, ఇలాచి, పట్ట, అనస పువ్వు, బగారా అన్నీ కలిపి 100 గ్రామ్ తీసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ చిటికెడు 1/2 టీ గ్లాస్ వాటర్లో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ను ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత మనం బిర్యానీ అయితే ఏ బౌల్లో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ను ఒక స్టవ్ మీద తీసుకొని అది వేడయ్యాక దానిలో ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ మూడు వేసి అవి మిక్స్ అయ్యేలా కలపాలి. తర్వాత అల్లం పేస్ట్, తర్వాత పసుపు, చూస్తున్న విధంగా అలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అవి మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూసిన విధంగా అలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపాలి. కూలిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు, క్యాలీఫ్లవర్, బీన్స్, అలాగే టమాటా ఇవన్నీ వేసి మొత్తం కలిపేలా మిక్స్ చేసుకోవాలి.
మీరు వీడియోలో చూసిన విధంగా అలా అన్ని ఆ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంకో స్టవ్ మీద పెట్టుకున్న అవి అడుగంటకుండా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నీళ్లు పంపేసి ఆ రైస్ని ఇప్పుడు ఈ మసులుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా ఒక 50% బాయిల్డ్ అయ్యాక మనం ఇంతకుముందు పెట్టుకున్న పక్కన అవి ఉడికాయో లేదో చూసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల అవి త్వరగా బాయిల్డ్ అవుతాయి. క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ అండ్ ఆలు. ఆ వాటర్ వేసుకున్న తర్వాత అవి ఉడికేలోపు మనకి 50% రైస్ బాయిల్డ్ అయింది కదా, ఇప్పుడు అవి వాటర్ వెళ్ళేలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది కొంచెము వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా వేరే ఒక బౌల్లోకి ఒక 80% తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం ఒక లేయర్ రైస్ ఒక లేయర్ ఇది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళన్నీ పంపేసిన తర్వాత ఆ రైస్ని ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక రైస్ కర్రీ, ఒక రైస్, ఒక లేయర్ రైస్ అలా బిర్యానీ బౌల్ మొత్తం వచ్చేలా మనం వేసుకోవాలి. ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాము కాబట్టి 2 లేయర్స్ అయితే సరిపోతుంది. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా అలా మొత్తం వేసుకోవాలి కొత్తిమీర పుదీనా. ఇప్పుడు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మూత సరిగా పెట్టాలి ఆవిరిపోకుండా. ఒక 15-20 మినిట్స్ స్టీమ్లో ఉడికించాలి. అప్పుడు మనకు బిర్యానీ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో తీసుకొని మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆనియన్ అండ్ లెమన్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక